hello, friends. వెల్కమ్ టు మహీటెక్ ఇన్ ఫో నేను మీ మహేంద్ర ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ఇన్స్టాగ్రామ్లో ట్రెండింగ్లో ఉన్న ఒక మంచి లవ్ లిరికల్ వీడియోని మీ ఫొటోస్తో ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను ఈ స్టైల్ అండ్ డిజైన్ మీకు చాలా బాగా నొస్తుంది నేను క్రియేట్ చేసిన డెమోని చూపించిన తర్వాత మీకు నచ్చిన ఫొటోస్తో బాయ్స్ గర్ల్స్ ఇద్దరూ క్రియేట్ చేసుకోవచ్చు అదేవిధంగా ఈ వీడియోలో నేను మీకు కైన్ మాస్టర్ గురించి కూడా చెప్తాను కావాలి అనుకున్న వాళ్ళు ఈ వీడియోని పూర్తిగా చూడండి ఫస్ట్ డెమో చూడండి ఆ తర్వాత ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను

చూశారు కదడేమో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఒక్క లైక్ చేసి మీ సపోర్ట్ని తెలియజేయండి మీరు లైక్ చేస్తే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది ఛానల్కి అయితే హెల్ప్ అవుతుంది అందరూ లైక్ చేసి మీ సపోర్ట్ని తెలియజేయండి కొత్త వాళ్ళైతే ఫస్ట్ టైం చూసినట్లయితే ఇలాంటి ఎడిటింగ్ వీడియోలు కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకన్ యాక్టివేట్ చేసుకోండి పాజిబుల్ అయితే చిన్న కమెంట్ సూపర్ అని నైస్ అని పెట్టి మీ సపోర్ట్ని తెలియజేయండి నేను వాడిన మెటీరియల్ అంతా మీకు డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్ అని ఇచ్చాను అక్కడ క్లిక్ చేసి ఈజీగా ఫాస్ట్గా అన్ని ఫైల్స్ ప్రాజెక్టు లిరిక్స్ పార్టికల్స్ లిరికల్ వీడియోని వీడియో ఇచ్చాను ఎందుకంటే ఎవరికైనా కావాలనుకుంటే ప్రాజెక్ట్లో ఉంటుంది కానీ లిరికల్ వీడియో ఎవరైనా విడిగా చేసుకుంటారని ఇచ్చాను కావాలితే చేసుకోండి ఓకేనా ఇప్పుడు క్రియేట్ చేసుకుందాం కైన మాస్టర్ గురించి కూడా చెప్తాను ఇదే ఆ కైన మాస్టర్ ఏంటో ఓకేనా క్రియేట్ న్యూ పైన క్లిక్ చేసి ఇక్కడ మీరు ఇంపోర్ట్ అని ఉంటుంది ఇది క్లిక్ చేసి ఓకే చేయండి మీ ఫైల్ మేనేజర్ ఓపెన్ అవుతుంది మీ త్రీ లైన్స్ పైన క్లిక్ చేసి టాప్లో మీ ఫోన్ మోడల్ని సెలెక్ట్ చేసుకొని ఇలా కిందకు వెళ్ళండి వెళ్తే మీకు మీరు ఫోల్డర్ ఉంటుంది మీరు డౌన్లోడ్ చేసిన ఫోల్డర్ ఆ ఫోల్డర్లో మీకు ఆగస్టు ఫిఫ్టీన్త్ అని ఉంటుంది ఓకే ప్రాజెక్ట్ ఏయూజీ ఫిఫ్టీన్ అని ఉంటుంది అది క్లిక్ చేస్తే ఇంపోర్ట్ అవుతుంది ఇంటర్నెట్ కనెక్షన్ ఆన్ చేసి ఉంచండి ఓకే ఇలా వస్తుంది ఇక్కడ బ్లాక్గా ఉన్న అన్ని వాటిలో మీ ఫొటోస్ని రీప్లేస్ చేయాలి గుర్తుంచుకోండి దానికోసం ఫోటోని క్లిక్ చేసి రీప్లేస్ పైన క్లిక్ చేయండి మీ మీడియా బ్రౌజర్ ఓపెన్ అవుతుంది మీ ఫోటో ఎక్కడైతే ఉందో అక్కడికి వెళ్ళి ఫోటోని సెలెక్ట్ చేస్తారు ఇంకొకటి మళ్ళీ రీప్లేస్ మళ్ళీ మీ ఫోటోస్ ఎక్కడ ఉన్నాయి ఎక్కడికి వెళ్ళి ఇంకొక ఫోటో సెలెక్ట్ చేసుకోండి మళ్ళీ ఇంకొక బ్లాక్ ఇమేజ్ రీప్లేసు ఇట్లా మీ ఫొటోస్ అన్నీ సెలెక్ట్ చేసుకుంటూ వెళ్ళాలి నేను సెలెక్ట్ చేసుకుంటూ చాలా చాలామంది అడుగుతున్నారు కదా మాకు కైన్ మాస్టర్ కావాలని నేను మీకు చాలా సార్లు చెప్పాను అది ఎక్కడ దొరుకుతుందో మళ్ళీ చెప్తున్నా వినండి మీకు అందరికీ చెప్పాను మనకు ఒక టెలిగ్రామ్ ఉందని సో మీ అందరికీ చాలామంది తెలుసు ఫాలో అవుతున్నారు కూడా సో మీరు కూడా ఫాలో అవ్వండి మీకు కూడా దొరుకుతుంది టెలిగ్రామ్లోకి వెళ్ళిన తర్వాత మీరు అది మీకు ఎక్కడ ఉంటుందంటే పిన్ లో ఉంటుంది ఓకే చూడండి నేను వాడుతున్నది అక్కడ పెట్టాను మీకు ఉపయోగపడుతుంది చాలా చాలా బాగుంటుంది ఇంకొక చిన్న విషయం అండి మీరు ఫొటోస్ని క్రాప్ చేసుకొని ఇక్కడ పెట్టండి ఎట్లా క్రాప్ అంటే నైన్ ఇస్ టు సిక్స్ డేస్లో క్రాప్ చేసుకొని పెట్టండి ఎలా క్రాప్ చేసుకుంటారంటే నేను వీడియో చేశాను ఫోటోని రీసైజ్ ఎలా చేసుకోవాలి టు సిక్స్టీ అసలు ఎందుకు రీసైజ్ చేయాలంటే ఒకవేళ మీరు రీసైజ్ చేసి పెట్టుకుంటే ఎఫెక్ట్ పర్ఫెక్ట్గా యాడ్ అవుతుంది సో మిగతా వాటికంటే క్రాప్ చేసిన ఫొటోస్కి పర్ఫెక్ట్గా యాడ్ అవుతుంది ఒకవేళ మీకు క్రాప్ చేసుకోవడం తెలియకపోతే నేను ఫోటో ఏదే ఫోటో రీసైజర్ అని వీడియో చేసి డిస్క్రిప్షన్లో పెడతాను వెళ్ళి చూడండి మీకు సింపుల్గా ఉంటుంది ఒకవేళ మీకు వేరే యాప్లో రీసైజ్ చేసుకోవడం వస్తే చేయండి మీకు ఏ యాప్లో తెలియకపోతే డిస్క్రిప్షన్లో ఉన్న ఆ వీడియోని చూసి మీ ఫొటోస్ని రీసైజ్ చేసుకొని ఈ విధంగా రీప్లేస్ చేసుకోండి అప్పుడు మీకు పర్ఫెక్ట్గా మీ ఫొటోస్కి ఈ ఎఫెక్ట్స్ అనేవి సింక్ అవుతాయి ఫోటోస్ అని పెట్టేస్తున్నాను పెట్టిన ఫోటో పెట్టిన కూడా ఏం కాదండి మనకి అక్కడ ఫోటో ఉండాలి అంతే యానిమేషన్కి ఇలా ఓకే పెట్టేసిన తర్వాత ఇట్ల యానిమేషన్ చూడండి ఆటోమేటిక్గా ఉంటాయి ఇలా మీకు ఒకసారి ప్లే చేస్తే అర్థమవుతుంది ఆటోమేటిక్గా ఉంటాయి యానిమేషన్స్ వాటికి నో ప్రాబ్లం అండి ఫస్ట్కి వచ్చేయండి లేయరో అండ్ మీడియా మీరు ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో నేను ఇచ్చిన ఈ యొక్క పార్టికల్స్ వీడియో ఉంటుంది కదా పార్టికల్స్ వీడియోని సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ చివరికి పెట్టేసి చివరి పట్టుకుని ఇలా పెద్దగా డ్రాక్ చేసి మిక్సర్లో ఆడియో తీసేయండి ఇదే క్లిక్ చేసి బ్లిండింగ్ అనే ఆప్షన్లో స్క్రీన్ అప్లై చేయండి ఓకే చేసిన తర్వాత ఇప్పుడు ఒకసారి ప్లే చేసి వెరిఫికేషన్ చేసుకోండి చాలా బాగుంటుంది అయితే ఇదే క్లిక్ చేసి కిందకు వెళ్ళి బ్లిండింగ్ అనే ఆప్షన్లో స్క్రీన్ అప్లై చేయండి చేసిన తర్వాత ఓహో ఇక్కడ ఫొటోస్ రీప్లేస్ అవ్వలేదు సారీ క్లిక్ చేసి రీప్లేస్ క్లిక్ చేశాను అండ్ పిక్స్ దగ్గరికి వెళ్ళాను కొన్ని ఫొటోస్ యాడ్ చేసుకుంటాను ఫస్ట్ పిక్ని సెలెక్ట్ చేసుకున్నా ఇక్కడున్న ఫోటో వేరు వేరు రైట్ ఈ ఫోటో యాడ్ చేసుకుని ఇది ఒకటి మళ్ళీ రీప్లేసు మనం ఈ బ్లాక్గా ఉన్న ఇమేజెస్ అన్నిటికీ పెట్టాలి ఫోటోలు గుర్తుంచుకోండి మీరు ఈ విధంగా ఓకే ఇప్పుడు ప్లే చేసి వెరిఫికేషన్ చేసుకోండి ఇలా కంప్లీట్ అయిపోయిందండి ఇంకా మాస్టర్ గురించి కూడా చెప్పేశాను అయిపోయింది ఇప్పుడు ఈ వీడియోని సేవ్ చేసుకోమని టాప్లో ఉన్న సేవ్ సింబల్ పైన క్లిక్ చేసి మీకు నచ్చిన క్వాలిటీలో కంటే ఎక్కువ పెట్టేట్టు థర్టీ ఫ్రేమ్స్ సేవ్ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి ఎడిటింగ్ వీడియోలకి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ